కి అందరికి ఆటోమేటిక్గా ఎలాంటి ఆపరేటర్ లేకుండా అది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది అనుకుంటాం. ఊపిరి పీల్చుకునేట్టుగా సేఫ్గా చూసుకుని 4.5 స్కేల్ అని చెప్పుకుంటున్నాం కదా, అలా వచ్చింది. అట్లాగే ఎప్పుడు సేఫ్ సైడ్లో ఒక బ్యాగ్లో వాటర్, తినే వస్తువులు, ఒక ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందంట ఆ మదర్కి, తల్లికి. అద్భుతం కదా అన్నారు. ఆ పాప పేక పెట్టుకుంది నోట్లో. ఇండియా ఇండియా, ఐ ఫ్రమ్ ఇండియా. నా మొహం మీద చిరునవ్వు గమనించవచ్చు, ఎందుకంటే చాలా ముఖ్యమైనది ఈ ప్రపంచంలోనే. అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ జపాన్ దేశంలో ఉన్నాను. టోక్యో తర్వాత ఇప్పుడు నేను ఉన్నది సిటీ ఒసాకా. ఒసాకా సిటీ సెకండ్ లార్జెస్ట్ సిటీ, పాపులేషన్ కూడా 90 లక్షల మంది వరకు నివసిస్తున్నారు. కారు కూడా సూపర్ ఉంది కదా, ఓల్డ్ స్టైల్లో. మొత్తం ఇద్దరు కపుల్స్ వెళ్తున్నారు సరదాగా నన్ను చూస్తూ హాయ్ చెప్తున్నారు. ఇవాళ మొత్తం ఒసాకా ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా బాగుంటుంది. మీరు టోక్యో ఎలా బాగా ఎంజాయ్ చేశారో అలా మనం ఇక్కడ కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. వెనక పక్కన ఉన్న చూస్తున్నారు మొత్తం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. లాస్ట్ వీడియోలో కూడా చాలా విషయాలు తెలియజేశాను వీటి గురించి, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ చాలామంది వరకు డోర్ లాక్స్ కూడా వేయరంట, అంటే అంత సేఫ్టీగా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ రాబరీస్ కానీ చాలా తక్కువ, రేర్ అసలు, చాలా చాలా సంవత్సరం కూడా ఓట జరుగుతుంది, మరి జరగదో కూడా తెలియదు మనకి. కానీ డోర్లు అయితే లాక్ వేయరంట. అదిగోండి ఇక్కడ మారుతి సుజుకి జిమిని బండి వెళ్తుంది చూసారా. కానీ మన ఇండియాలో ఈ బండి ఫెయిల్ అయింది కదా, ఇక్కడ బట్టి కొన్ని వాళ్ళు కనపడుతున్నాయి. ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న వెహికల్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా వీళ్ళకి. ఎక్కువగా చిన్న చిన్న వెహికల్సే ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు ఏం కనపడట్లేదు. రోజుకి ఒకటి గుర్తుపెట్టుకోండి, జపాన్ వెళ్ళినా సింగపూర్ వెళ్ళినా కూడా తప్పకుండా నడవాల్సి వస్తుంది. రోజుకి 15 కిలోమీటర్లు, కొన్నిసార్లు 20 కిలోమీటర్లు కూడా. నేను చూసారు లాస్ట్ వీడియో 17 కిలోమీటర్లు నడిచాను నేను. ఇక్కడ కొన్ని దేశాల్లో సూసైడ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ట్రైన్ కింద పడతారు కదా, కానీ ఇక్కడ అలా కాదు. ఒకవేళ అలా ట్రైన్ కింద పడితే ఇక్కడ కొన్ని దేశాల్లో ఏంటి, ఈ ట్రైన్ వాళ్ళు పే చేస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు పడిపోయినందుకు, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ గవర్నమెంట్కి పే చేయాలి చాలా భారీ ఎత్తున మూల్యం, 20 లక్షలు 30 లక్షల వరకు. అందుకనే అలాంటి ప్రయత్నం ఎవరు చేయరు. ఒకవేళ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం అయినా పే చేయాల్సి వస్తుంది. షాప్ ముందు ఎంతమంది నుంచి ఉన్నారో చూసారా, కరెక్ట్గా 11 తెలుస్తారనుకుంటా. ఇంకా 2 నిమిషాలు ఉంది 11 అవ్వటానికి. ఆహా, బిల్డింగ్ పైన మీద గమనిస్తే చూడవచ్చు మీరు, పెద్ద జెయింట్ వీల్ ఫిక్స్ చేశారు. ఇదే ఇక్కడ విచిత్రం, ఇక్కడ అన్ని బిల్డింగ్లు పైన ఉంటాయి జెయింట్ వీల్స్ వచ్చి. ప్రపంచంలోనే 1 స్థానంలో ఉన్న ఈ దేశానికి 2 ముప్పులు ఉన్నాయి, ఒకటేమో సునామీ, మరొకటేమో భూకంపం. మరీ దారుణం అసలు, ఎందుకంటే సంవత్సరానికి 1500 సార్లు వస్తుందంట ఈ సముద్ర దీవి జపాన్ మీద పైనుండి కింద వరకు ఈ ప్రాంతంలో. కానీ జనాలు ఇంత ధైర్యంగా ఇక్కడ నివసిస్తున్నారంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భయపడకుండా ఎక్కడికి పారిపోకుండా కూడా దాన్ని ఎప్పటికప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం, మళ్ళీ బిల్డ్ చేయటం, మళ్ళీ భూకంపం రావడం, మొత్తం కూలిపోవడం, మళ్ళీ కట్టడం, ఈ ప్రాసెస్ ఎంత తలకైనాయిపో చూడండి. కానీ ఆ ప్రయత్నంలో మొత్తం కుటుంబాలందరినీ కోల్పోతారు, అది చాలా బాధ అయిన విషయం అసలు. ఎందుకంటే ఒక మనిషిని కోల్పోతే అది బతికున్న వాళ్ళకి జీవితాంతం నరకయాత్రను చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పుడూ నెమరు వేసుకుంటూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ ఒక ముఖ్యమైన ఒక సైట్ ఉంది, భూకంపం వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు, జపాన్ వాళ్ళు. అది మీకు చూపించాలనుకున్నాను తప్పకుండా, చాలామంది అడుగుతున్నారు మన వాళ్ళు. జపాన్కి మరొక నిక్ నేమ్ కూడా ఉంది, రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ పసిఫిక్ ఓషన్ అలాగే ఫిలిపీన్స్ టెక్నాలజీ ప్లేట్స్ మొత్తం, ఈ జపాన్ టెక్నాలజీ ప్లేట్స్ మొత్తం సముద్రంలో ఎప్పటికప్పుడు రాపిడి రాసుకుంటూ ఉంటాయంట. మొత్తం అది ఒక వాల్కెనో బెల్ట్ అని చెప్తున్నారు ఆ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది. కరెక్ట్గా ఐలాండ్కి ఎడ్జున రౌండ్గా తిరుగుతుంది, మీకు ఆ ఫోటో కూడా షేర్ చేస్తాను. దాని వలన కూడా ముఖ్యంగా అసలు ఇక్కడ భూకంపాలు రావటం, అలా భూకంపం వచ్చినప్పుడు ఏమవుతుంది, సముద్రం లోపల మొత్తం కదిలినప్పుడు అప్పుడు నీటి మీద కూడా ఒత్తిడి ఏర్పడుతుంది కదా, ఆ ఒత్తిడికి మొత్తం అప్పుడు సునామీ తయారవుతుంది. అలా ఒక పక్క భూకంపం, మరొకటి సునామీ, దెబ్బ మీద దెబ్బ. ఈ ప్లేస్ మీరు చూసుకోవాలనుకుంటే అబినో స్టేషన్లో దిగి ఎగ్జిట్ 2 నుండి బయటకు వచ్చి ఇదిగోండి రైట్ సైడ్ వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే వచ్చేస్తుంది ఈ ప్లేస్ మనకి. ఆహా, ఇద్దరు అన్నదమ్ములు చూడండి చక్కగా సైకిల్ తొక్కుని వెళ్తున్నారు. ఓ, వీడైతే మరీ అది చూడండి కాళ్ళే అందుతున్నాయి కింద నేలకి, నెట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు తొక్కకుండా. అది లేదు దానికి పెడల్స్,
ఆ సైకిల్కి. అలాగే ఇక్కడ చూడండి చెర్రీ బ్లాసమ్స్ పార్క్ చుట్టూ ఇంత పెట్టారు, బాగుంది కదా. మొత్తం ఆల్మోస్ట్ ఆకులే పూలన్నీ రాలిపోయినాయి చూసారా. ఇక ఆకులు మనకు కనబడతాయి ఇక మొత్తం నెక్స్ట్ మళ్ళీ పూలు వచ్చే వరకు. స్టేషన్ బ్యాక్ సైడ్ కూడా పెద్ద పెద్ద రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి మొత్తం ఇవే. ఓ అలాగే ఇక్కడ గ్రౌండ్ కూడా గమనించవచ్చు. వీళ్ళకి ఫుట్బాల్ అంటే కూడా చాలా ఇష్టం, అందుకనే ఫుట్బాల్ ఆడుతున్నారు పిల్లలు ప్లే గ్రౌండ్లో. బాగుంది ఇవాళ ఆదివారం అవడం వల్ల కొంచెం జనాభా అంతా రోడ్ల మీద కనబడుతున్నారు చూడండి. లేకపోతే రోజు హడావుడి హడావుడిగా వర్క్కి వెళ్ళిపోతారు కదా. ఇదిగోండి ఒసాకా సిటీ అబినో లైఫ్ సేఫ్టీ లెర్నింగ్ సెంటర్. నేను లోపలికి వచ్చేసాను. ఈ సైట్లోకి వచ్చిన తర్వాత అక్కడ చూస్తున్నారు కదా తసు కరు అని చెప్పి ఒక థియేటర్ ఉంది. కానీ ఆ థియేటర్లోకి వచ్చి మనకి వీడియో షూట్ చేయడానికి ప్రవేశం లేదు. కానీ ఒక విషయాన్ని చెప్పారు, అక్కడ మనం చూడ కష్టంగా ఉండే వీడియోస్, కష్టంగా ఉండే మనుషులు చనిపోవటం ఇవన్నీ చూస్తాం, అలా ఇబ్బందికరంగా అనిపిస్తే మాకు చెప్పండి, ఇమీడియట్లీ మీరు బయటకు వచ్చేయచ్చు అని చెప్తున్నారు. అలాంటి సిగ్నెస్ ఉన్నా కూడా మీరు లోపలికి వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. నేను లోపలికి వెళ్ళి అవన్నీ చూస్తాను, ఓకేనా. సునామీ భూకంపం ఎప్పుడైనా రావచ్చు, అలా వచ్చినప్పుడు మన ప్రాణాలు ఎలా కాపాడుకునేవాలి అని చెప్పి ఆ నాలెడ్జ్ని మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ. ముఖ్యంగా లోపల థియేటర్లోకి వచ్చిన తర్వాత మాకు ఒక వీడియోని ప్లే చేశారు. ఆ వీడియో మొత్తం భూకంపం, అక్కడ నన్ను వీడియో షూట్ చేయడం లేదు, లేకపోతే మీతో షేర్ చేసుకునేవాడిని. ఆ తర్వాత అసలు మొదటి యాక్షన్, మనం ఏదైనా ఇలాంటి డిజాస్టర్ జరిగేటప్పుడు అంటే మనం ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, కానీ జపాన్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు. వీళ్ళ మొబైల్స్కి అందరికీ ఆటోమేటిక్గా ఎలాంటి ఆపరేటర్ లేకుండా అది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది అనుకుంటా, ఒక ఎమర్జెన్సీ ఒక స్విచ్ లాంటిది, అది నొక్కగానే ప్రతి ఒక్కళ్ళ ఫోను బీప్ సౌండ్ వస్తుంది, నాన్ స్టాప్గా బీప్ సౌండ్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు అపాయంలో ఉన్నామని అర్థం. అలా అపాయం వచ్చినప్పుడు ఫాస్ట్గా ఎంత పాసిబుల్ అయితే బిల్డింగ్లో ఉంటే, మన పెద్ద పెద్ద బిల్డింగ్లో కానీ చిన్న ఇంట్లో కానీ శాంతం బయటకు వచ్చేసి సేఫ్ పాయింట్లో నుంచి ఉంటే బెటర్, అప్పుడు మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే చెప్పా కదా ఇక్కడ దగ్గరగా 1500 పైగా వస్తాయంట భూకంపాలు ఈ జపాన్ దేశంలో. అలా వచ్చినప్పుడు మొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో నుండి ఆ టైంలోనే మనకు ఉంటుంది ఒక 10-15 సెకండ్లు టైంలోనే ఫాస్ట్గా పొయ్యి మీద ఏదైనా గ్యాస్ ఆన్లో ఉంటే అది ఆఫ్ చేయటం, అట్లాగే తప్పకుండా షూస్ వేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే గాజు పెంకులు గుచ్చుకుపోవచ్చు కాళ్ళకి, మరియు మళ్ళీ కరెంటు అన్ని ప్లగ్గులు ఊడపీకేసేయాలి. ఒకవేళ ఫైర్ అయితే మట్టికి ఫైర్, మనం ఎప్పుడు పైకి వెళ్ళకూడదు గుర్తుపెట్టుకోండి. ఫైర్ అయినప్పుడు మనం కిందకి, అలాగే పొగ కూడా కమ్ముకుపోయినప్పుడు మనం శాంతం కింద వంగి నడుచుకుంటా వెళ్ళాలి. మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముక్కుని కొంచెం మూసుకుని కొంచెం గాలి వరకు పీల్చుకునేటట్లుగా, ఊపిరి పీల్చుకునేట్టుగా సేఫ్గా చూసుకుని బయటికి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఇలాంటి విషయాలన్నీ తెలియజేస్తున్నారు. భూకంపం వచ్చినప్పుడు మళ్ళీ పెద్దవాళ్ళు ఉన్నారా ఆ బిల్డింగ్లో, వాళ్ళకి సాయం చేయటం ఆ సమయంలోనే అన్నింటిలో చెక్ చేసుకోవాలి. మన మైండ్ ఎంతో షార్ప్గా పనిచేయాలి. చిన్న పిల్లలకు కూడా ఎంతో డిసిప్లైన్ నేర్పిస్తున్నారు ఇక్కడ. పిల్లలకు కూడా చిన్న వయసు నేర్పించడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా నాకు రెస్పెక్ట్ వాల్యూస్ చాలా బాగా నచ్చింది. ఇక మిగతావన్నీ ఏమైనా కానీ దాంట్లో మట్టికి రెస్పెక్ట్లో మట్టికి జపాన్ తోపు అని చెప్పచ్చు. అందరూ వంగి మరీ బౌ చేస్తారు మనకి, ప్రతి ఒక్కళ్ళకి. మనం 10 సార్లు బౌ చేస్తే వాళ్ళు 10 సార్లు చేస్తారు. ఆ తర్వాత భూకంపం అనే దాంట్లో మనం 7.4, 5.4 స్కేల్ అని చెప్పుకుంటున్నాం కదా, అలా వచ్చింది. మాకు ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నారు ఇప్పుడు. నేను మీకు అదే చూపించబోతున్నాను. మళ్ళీ ఇలాగ సమస్య వచ్చినప్పుడు కూడా సునామీ, ముఖ్యంగా సునామీ వచ్చినప్పుడు ఎంత వీలైతే అంత పాసిబుల్ శాంతం పైకి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, నిప్పు వచ్చినప్పుడు మనం కిందకి దిగాలి, లిఫ్ట్ కూడా ఎక్కకూడదు. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి డిజాస్టర్ జరిగినప్పుడు. అట్లాగే ఎప్పుడు సేఫ్ సైడ్లో ఒక బ్యాగ్లో వాటర్ తినే వస్తువులు ఒక 2-3 వీక్స్కి సరిపడా స్టోరేజ్ పెట్టుకుని ఉండాలంట ప్రతి ఒక్క ఇంట్లో. ఇది కూడా ఒకటి. మళ్ళీ రేడియో కూడా ఉండాలి చేతిలో, రేడియో మరియు ఒక చిన్న స్టవ్, అవి కుక్ చేసుకొని తినడానికి. ఒకవేళ ఇల్లు మొత్తం అన్నీ కూలిపోయి ఇక రోడ్లు పాలైపోయినప్పుడు మనకి అదే సర్వే అవుతుంది. ఆ తర్వాత హెల్ప్ అనేది మనకి అందుతుంది. ఒక 3 వారాలలోపు ఇతర దేశాల నుండి కూడా వస్తారు కాబట్టి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నేను చూశాను, మనం కూడా చాలా దేశాలకు కూడా హెల్ప్ చేశాము. అలా ఐకమత్యంగా ఉంటే ఇంకా మనం ఎక్కడికో వెళ్తాం అనేది నా ఉద్దేశం ముందు కాలంలో.
ఇప్పుడు దాకా మనం భూకంపం సునామీ వచ్చింది నుండి ఎలా ఇక్కడ కాపాడుకోవాలని చెప్పి ఆ విషయాలని తెలుసుకున్నాం కదా. చాలా మంచి విషయాలు, లెసన్ ఎవరు మిస్ అవ్వద్దు. ఒకవేళ ఒసాకా వచ్చినప్పుడు ఇది కంప్లీట్లీ ఫ్రీ, ఎలాంటి ఛార్జెస్ కాదు. అవేర్నెస్ తీసుకురావాలి, పీపుల్ ఎలా సర్వైవ్ అవ్వాలని చెప్పి విషయాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒక అందమైన కుటుంబాన్ని నేను చూశాను, వాళ్ళని పరిచయం చేసుకుందాం మనం. అదిగోండి, హాయ్. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? నేమ్ హితోమి. హితోమి, తన పేరు వచ్చి హితోమి. ఇంత ప్రత్యేకంగా తను ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే, తన పిల్లలకి భారతీయ పేర్లు పెట్టుకుంది. నాకు ఆ పేర్లు అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడు భారతదేశం రాలేదు, కానీ నా కొడుకు మట్టికి ఆ పేరు పెట్టుకుని నేను పిలుచుకుంటున్నాను అని చెప్పి. వాట్ ఈస్ యువర్ నేమ్? అత్యోదయ్. రాజు. ఓ సూపర్, చూసారా, తన పెద్ద కొడుక్కి 5 సంవత్సరాల వయసు రాజు అని పెట్టున్నారంట. ఆ పేరు పిలుస్తుంటే ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందంట ఆ మదర్కి, తల్లికి. అద్భుతం కదా, ఎమోషనల్ అవుతున్నాను. ఆవిడ ఎందుకంటే ఆవిడకి ఎంతో ఇష్టమైన పేరు, ప్రతిరోజు పిలుస్తుంది కదా తన కొడుకుని. అట్లాగే తనకి మరొక కొడుకు కూడా ఉన్నాడు. హాయ్. హాయ్. నేమ్, వాట్ ఇస్ నేమ్? నేమ్ లుషుక. లుషుక, తనకు లుచుక. లుషుక. లుషుక, తనకు పెట్టి రెండో కొడుకు లుషుక అని పెట్టుకున్నారు. జపాన్ పేరు, జపనీస్ నేమ్. లుషుక జపనీస్ నేమ్? Yes. Is this Indian name? Rushika, no, Japanese name. No? Yeah. Okay, what's from there? My husband is Italian. Oh, Italian? Yeah. Oh. Hybrid. Good, good. Okay, hybrid. Rushika. Okay, okay. ఇప్పుడు చూడండి, ఇంకా ఇంకా విషయాలు చూస్తున్నాయి. జపనీస్ ఆవిడ, తన హస్బెండ్ ఏమో ఇటాలియన్ అంట. ఇటాలియన్లోనే తెచ్చుకుని పేరు పెట్టున్నారు పిల్లవాడికి లుషిక. నైస్ నేమ్. I am very, very happy to see you. Thank you. Thank you. thank you so much. Thank you for towards Respect India. India. Namaya. Yes. Thank you. Thank you. Thank you. Tana na peru kuda adigaru, na peru cheppa. My name is Uma. My name is Uma. Hatimo? హతీమో. ఆయ్. అదిగోండి, తన పేరు హతీమో కదా, అంటే అర్థం వచ్చి కన్ను అని అర్థం అంట. నా పేరేమో హార్స్ అని అర్థం. థ్యాంక్ యూ. ఇక్కడ ఫైర్ ఇంజిన్స్ రకరకాలు ఉన్నాయి చూడండి. వాటిలో మొత్తం అన్నీ ఒక కారు లాగా, బొమ్మల్లాగా పెట్టి టాయ్స్ ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఆ మోడల్స్ కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. కార్ కలెక్షన్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, వీళ్ళకి సెలవు సమయంలో వచ్చి పార్క్స్లో ఇలాగ సమయం గడుపుతారు. కరెక్ట్గా ఈ ట్రీస్ ఉన్నాయి చూస్తున్నారు కదా, మన చెర్రీ బ్లాసమ్ ట్రీస్. అక్కడికి వచ్చి కొంతమంది టెంట్స్ తెచ్చుకున్నారు చూడండి. అలా నైట్ టైం కూడా స్టే చేస్తారు ఇక్కడ కొంతమంది. చూడండి, ఇది ఒక పిక్నిక్ లాగా ఉంటుంది వాళ్ళకి. మంచి ఫ్యామిలీతో గడిపే టైం క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ చాలా. ఇదిగోండి, అందరూ ఎలక్ట్రిక్ సైకిళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇదిగోండి కూర్చొని చక్కగా ఆడుకుంటున్నారు, మంచి సమయం గడుపుతున్నారు. చాలా బాగుంది. సేమ్ మనం చిన్నప్పుడు పిక్నిక్కి వెళ్ళే వాళ్ళం కదా, అదే గుర్తు వస్తుంది. వాళ్ళు నాకు చక్కగా విష్ చేస్తున్నారు. మన ఇండియన్ పద్ధతులు వంగి, మరి జపనీస్ కల్చర్ కూడా అదే కదా, బౌ చేస్తారు. అది చాలా ముఖ్యమైనది. అదిగోండి, చిన్న చిన్న పిల్లలు, బుజ్జి పిల్లలు ఉన్నారు లోపల టెంట్ లోపల ఆడుకుంటున్నారు. ఆ పాప పీక పెట్టుకుంది నోట్లో. ఇదిగోండి, ఇక్కడేమో చూడవచ్చు, ఫాదర్ అండ్ డాటర్ చక్కగా షటిల్ ఆడుతున్నారు. ఎంత అందంగా ఉందో చూడండి. అసలు ఇదేంటనే నాకు తెలియదు, మరి చెర్రీ బ్లాసంలోనే మరొక పువ్వో ఏదో కానీ మొత్తం చూడండి ఎంత కలర్ఫుల్గా సూపర్ ఉంది కదా, పింక్ కలర్లో. చాలా బాగా నచ్చింది నాకు ఇది, ఈ ట్రీ. దీని ఇదేంటో చెప్తే చెప్పండి. ఈ చెర్రీ బ్లాసంలోనే మరొక లేకపోతే ఇది వేరా? ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో అలాగే మొక్కలు కూడా పెంచుకుంటున్నారు, ముఖ్యంగా అది చాలా. ఇదిగోండి పావురాలు కూర్చునేది చూడండి ఎలా ఉందో. కరెక్ట్గా ఏదో నిజంగానే ఒక ఫారెస్ట్లో మధ్యలో కొండరాళ్ళ మీద కూర్చున్నట్లుగా సెట్ చేశారు చూడండి. ఆ అడవిలాగా ఆ ఫీల్ కలుగుతుంది. ఆహా సూపర్, ప్రపంచం చాలా చిన్నది అంటారు. చూశారు వెళ్ళే దారిలో మళ్ళీ మన స్నేహితులు మళ్ళీ కనబడ్డారు. హాయ్ ఫ్రెండ్. హాయ్. సూపర్, వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్. వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్.
అది కొట్టి బుజ్జి రాజా, హాయ్ రాజు, రాజు సూపర్. అదిగోండి ఇక్కడ ఇంకా బుజ్జి పాపలు ఇద్దరు టైగర్ మీద ర్యాబిట్ మీద చక్కగా ఊగుతూ ఆడుకుంటున్నారు. చాలా బాగా నచ్చేసింది, జపాన్ బడికి పిచ్చగా నచ్చేసింది. మళ్ళీ ఓకే ప్లీజ్, యా ఇంపార్టెంట్, తన పిల్లలతో నన్ను కలిపి ఒక ఫోటో తీసుకున్నారు, అదే చెప్తున్నారు ధన్యవాద్ అని చెప్పి, మన భాషలో నమస్తే అని చెప్పి ధన్యవాద్. నెక్స్ట్ నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పార్క్ తీసుకెళ్తాను. పార్క్ అని చెప్పి ఇగ్నోర్ చేయొద్దు, చాలా ప్రత్యేకత ఈ ప్రపంచంలోనే నారా పార్క్. అది ఇక్కడే ఒసాకాలో ఉంది, ఒక గంట ప్రయాణం ఇప్పుడు ఇక్కడున్న ప్రదేశం నుండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు వచ్చి సైకిళ్ళు పార్క్ చేస్తున్నారు. ఇది బాగుంది టెక్నాలజీ. హలో, ఇది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఎక్కడ చూసినా కూడా సైకిళ్ళు చూడండి, బైకులే వాడట్లేదు వీళ్ళు, చాలా చాలా తక్కువ. మంచి విషయం కూడా, మనం సైకిల్ దొక్కితే మనకి బాడీలో ఫిట్నెస్ కూడా పెరుగుతుంది, లాంగ్ లీవ్ కూడా ఉంటుంది, మన లెగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కూడా, తొందరగా వీక్ అనిపించదు. ఇలా సైకిల్ తీసుకొచ్చి ఇదిగోండి ఇట్లా ఇక్కడ లాక్ చేసేస్తున్నారు. మళ్ళీ తర్వాత దాన్ని స్కాన్ చేసి ఇదిగోండి ఇక్కడ నంబర్ కొట్టి దానికి సంబంధించిన పేమెంట్ ఏదో చేసేసి అప్పుడు మళ్ళీ అన్లాక్ అయిపోతాయి అవి. ఇదిగోండి అదిగోండి ఇప్పుడే నా ముందే ఓ పెద్ద ఆయన వచ్చారు చూడొచ్చు, తను ఇప్పుడు సైకిల్ పార్క్ చేస్తున్నారు ఇక్కడ. చాలాసేపు నుంచి ఉన్నాను ఇక్కడ, ఏంటి అది లాక్ అవ్వలేదని చెప్పి ఇప్పుడే ఇక్కడ ఈ కప్పులు వచ్చి నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ, అరిగతో, బాయ్ బాయ్. వాళ్ళు చెప్పారు క్లియర్గా 2 గంటల సేపు ఫ్రీ అంట సైకిల్ స్టాండ్లో. బాగుంది కదా, 2 గంటల తర్వాత హాయ్ హాయ్ హాయ్, 2 గంటల తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోద్దంట. ఇక అలా లాక్ అయినాక అప్పుడు వాళ్ళు మనీ పే చేసి రిలీజ్ చేసుకుంటారు సైకిల్ని. హాయ్, వేర్ ఈస్ అభినో స్టేషన్? అభినో, వేర్ ఈస్ అభినో స్టేషన్? మెట్రో, మెట్రో అభినో మెట్రో, దిస్ వన్. లెఫ్ట్, ఓకే థ్యాంక్ యూ, బై బై. సేమ్ రష్యా లాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇక్కడ కూడా. నేను ఎవరైనా మీకు అడ్రస్ తెలియదని అడిగారంటే అది కనీసం 500 మీటర్స్ అవతల ఉన్నా సరే కొంతమంది వచ్చి మరీ డ్రాప్ చేస్తారు, కొంతమంది ఏమో గైడ్ చేసి వెళ్ళిపోతారు. మంచి ఎక్స్పీరియన్స్ కదా అనుభవం. అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్లో ఉన్నాను, ఇంకా సమయం పడుతుంది కొంచెం నాకు ఇక్కడ ట్రైన్ రావడానికి 15 నిమిషాలు. సేమ్ రష్యా యుక్రెయిన్ గుర్తొస్తున్నాయి ఈ స్టేషన్స్ చూస్తుంటే. ఇక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయి, ఇక్కడ కూర్చుందాం. జపాన్లో మన తెలుగువారు చాలా సంవత్సరాల నుండి ఉంటున్నారు కదా, వాళ్ళే కొంచెం కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇక్కడ వయసుతో సంబంధం లేదా ఏంటి, లేకపోతే రిటైర్మెంట్ లేదా, 70 ఏళ్ళు 80 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా పనిచేస్తున్నారు ఇక్కడ. అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. నారా స్టేషన్లో నుండి బయటకు వచ్చేసాను. ఏదో నారా పార్క్ అంటే చాలా సింపుల్గా తీసుకున్నాను. అబ్బో, ఇక్కడ 1,000 మంది ఉన్నారు టూరిస్ట్. వెళ్ళి ఇప్పుడు అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. లాస్ట్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే వెనకపక్కే అయ్యోయో, ఇప్పుడే వాటర్ ఫౌంటైన్ వచ్చింది, అది ఆగిపోయింది, అది చూపిద్దామని మీకు అనుకున్నాను నేను స్టేషన్లో నుండి బయటికి రాగాలని. కరెక్ట్గా నేను ఈస్ట్ సైడ్లో ఒసాకాకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను మెయిన్ సెంటర్ నుండి. మెట్రో స్టేషన్ లాస్ట్ స్టేషన్లో దిగా నారా స్టేషన్. బయట షాప్స్లో కార్డు యాక్సెప్ట్ చేయట్లేదు, అందుకనే నేను ఇక్కడ ఒక మిషన్ ఉంది చూడండి, డాలర్ ఎక్స్చేంజ్కి. డాలర్ ఎక్స్చేంజ్ చేసి ఎన్ తీసుకుంటాను, స్టాట్ ఎక్స్చేంజ్ ఫారిన్ కరెన్సీ జపనీస్ ఎన్. ఫస్ట్ అమౌంట్ ఇవ్వండి, $50 లోపలికి వెళ్ళింది. బయటికి జపనీస్ ఎన్ రావాలి. విత్డ్రాల్ 7075 ఇస్తున్నారంట $50కి. ఆన్లైన్లో ఎంత రేట్ ఉందో చూద్దామా, $50కి ఎంత వస్తాయి మనకి. ఆన్లైన్లో ఓకే పర్లేదు, ఒక 250 రూపాయలు ఛార్జ్ చేశారు $50కి. ఇంకేం చేయలేము, చాయిస్ లేదు మనకి. ఇక్కడ చాలా వరకు క్యాష్లెస్సే ఉంటుంది, అన్నీ కార్డ్సే ఉపయోగిస్తారు. ఇదిగోండి ఎప్పుడో వెరీ రేర్ కొన్ని ప్లేసెస్లో,
1000 నోట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలాగా. నారా స్టేషన్ లోపలే ఉంటుంది, స్టేషన్ నుండి బయటికి ఎగ్జిట్ అవ్వగానే మనకి రైట్ సైడ్ రోడ్లో అన్ని షాప్స్ ఉంటాయి, ఆ షాప్స్ కూడా విజిట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక మనం ముందుకి నారా పార్క్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అందరూ చూడండి మంచి మంచి పెయింటింగ్స్ వేస్తున్నారే, యానిమీ పిక్చర్స్ వేస్తున్నారు. చాలామందికి ఫేవరెట్ ఉంటుంది కదా యానిమీ పిక్చర్స్. ఓ అదర్ కూడా వేశారు క్యాట్. వావ్ ఇక్కడేమో కలర్ఫుల్ యానిమీ చూడొచ్చు, మొత్తం అదిరిపోయింది కదా తను వేసిన యానిమీ. చాలామందికి ఇండియాలో కూడా ఫేవరెట్ అంట కదా యానిమీ. ఇవాళ బేభత్సంగా క్రౌడ్ ఉన్నారు ఇక్కడ చూడండి. మెయిన్ కారణం ఆదివారం. ఓ ఇక్కడ ఈ ఫుడ్ వచ్చి చాలా ఫేమస్ అంట, ఇది ట్రై చేద్దాం మనం. ఇదిగోండి ఇదేమో కాఫీతో తయారు చేస్తారంట. ఇదేమో ఇక్కడ చూడొచ్చు గ్రీన్ కలర్లో ఉన్నదేమో వెరీ స్ట్రాంగ్ మచ్చా అంట. ఏదో చూద్దాం, ఏదో ట్రై చేద్దాం. హాయ్ ఐఎమ్ బ్యాక్, ఐ విడ్రా ద మనీ ప్లీజ్. వన్ దిస్ వన్ ఇది ఇమంటున్నాను, ఇది చాలా ట్రై చేద్దాం. నేను తీసుకున్న థై హుక్కు అని పిలుస్తారంట దీన్ని, ఎలా ఉందో తిందామా. అయ్యో మొత్తం స్టిక్కీ స్టిక్కీగా ఉంది, మొత్తం ఒకేసారి పెట్టేసేయాలి. బాగుంది, ఒకసారి ట్రై చేయొచ్చు. ఇవ్వండి స్టిక్కీగా ఉంది బాగా, ఇట్లా ఇలా చూ చేయాల్సి వస్తుంది. డిఫరెంట్ టేస్ట్ ఉంది, బాగుంది. నెక్స్ట్ టీతో తయారు చేసింది తింటున్నాను. అక్కడ మదరు నవ్వుతున్నారు నేను ఇది తింటుంటే. కొత్తగా ఉంది కదా మనం ట్రై చేయటం, వెరీ నైస్. అరిగదు, థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఎవరైనా నారా పార్క్ వస్తే ఇదిగోండి ఇక్కడ పాంచి రోసో అని చెప్పుని చూస్తారు, అది మన ఇండియన్ రెస్టారెంట్. లోపల నేపాల్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఫుడ్ సూపర్ ఉంది. నేను మీల్స్ ఆర్డర్ చేశాను, మీల్స్ తెచ్చి ఇచ్చారు, చాలా టేస్టీగా ఉంది. మ్యాంగోలో సీతాగాను అది కూడా సూపర్ ఉంది. ప్రపంచ దేశాలు అన్ని చోట్ల నుండి ఇదిగోండి తండోపతండాలుగా వచ్చింది. ఎందుకు అనుకుంటున్నారు ఈ పార్క్కి ముఖ్యంగా ఇక్కడ కనబడుతున్న ఈ జింకలు చూస్తున్నాయి కదా, సేమ్ జపనీస్ వాళ్ళు ఎలా బౌ చేసి విష్ చేస్తారో ఈ జింకలు కూడా అట్లాగే బౌ చేసి రెస్పెక్ట్ ఇస్తాయి. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా బిస్కెట్స్ ఫీడ్ చేస్తున్నారు చూసారా, అలాగే వాటికి బౌ చేస్తున్నారు. ఆ బౌతో పాటు అవి కూడా బౌ చేస్తున్నాయి. వీటిలో కొన్నిటికి కొమ్ములు కట్ చేసినట్టున్నారు ఇక్కడ గవర్నమెంట్, ఎందుకంటే ఓసారి ఆ కొమ్ములు వల్ల అవి కొట్టుకుని చనిపోతూ ఉంటాయి. ఇది మంచి పని చేశారనుకుంటున్నాను నేను. అదిగోండి బౌ చేస్తుంది చూసారా, ఆవిడ పెట్టిన తర్వాత. వావ్ సూపర్ కదా, అసలు ఇది ఒక మంచి అనుభవం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఇలా బౌ చేసేది లేదు, ఎందుకంటే మనుషులు ఇక్కడ బౌ చేస్తారు, జంతువులు కూడా బౌ చేయటం ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఆ బుజ్జి పాప చూడండి ఎంత ఆసక్తికరంగా చూస్తుందో, వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుంది అసలు, పెదాలు బిగదీసి మరి భయపడుతుంది. నేను చాలా లక్కీ, ఆఖరి నిమిషంలో షాప్ మూసేస్తుంటే ఇదిగోండి వెళ్ళి అడిగితే రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ నా కోసం మళ్ళీ ఓపెన్ చేసి ఇచ్చారు. ఒకటి వచ్చి 200 తీసుకుంటున్నారు, అంటే 110 రూపాయలు. ఈ బిస్కెట్లు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, వాటికి చాలా ఇష్టం కూడా అంట. 1880 ఈ పార్క్ స్థాపించబడింది. ఇక్కడ మొత్తం 1200 జింకలు ఉన్నాయంట ఇదిగోండి. అలాగే ఉడతలు కూడా ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద ఉడతలు. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళ లక్, అవి నా విష్ చేస్తే ఏమో అని చెప్పి. బుజ్జి బాబు కూడా చూడండి ఎంత క్యూరియాసిటీగా ఉన్నాడు వాటిని చూస్తూ. మొత్తం ఈ పార్క్ 1600 విస్తరణలో ఉంది. మొత్తం ఎక్కడుండో కానీ స్కూల్ పిల్లలు అనుకుంటా అదిగోండి లోపల పార్క్కి వెళ్ళి మరీ విజిట్ చేస్తున్నారు. హాయ్ 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 హౌ ఆర్ యూ, అలాగే హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ, ఏ గుడ్ సూపర్, ఐ లవ్ జపాన్, ఇండియా ఇండియా, ఐ ఫ్రమ్ ఇండియా. అయ్యా
అలాగే మరొక విషయం, ఇక్కడ ముఖ్యంగా రెస్పెక్ట్ ఇచ్చేవాడు మనం సెకండ్ ఇస్తాం కదా కొన్ని దేశాల్లో, అలాగే మనం నమస్కారం చెప్తాం, కానీ ఇక్కడ ఇట్లా పెట్టుకుని చేతులు ఇట్లా కొనిచ్చువా అని చెప్పి ఇవ్వాలి. ఒక్కొక్కసారి వాళ్ళు 10 సార్లు చెప్తే మనం కూడా 10 సార్లు చెప్పాలి. అలా చెప్పకపోతే అమర్యాదగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఎప్పుడైనా ఎవరికైనా కృతజ్ఞతలు చెప్తాము లేకపోతే థ్యాంక్ యూ అని ఎక్కువగా వాడుతున్నాం ఇంగ్లీష్ పదాలు. ఆ పదాల్లో నేను వాళ్ళల్లో నేను కూడా ఒకడిని ఎక్కువగా ఇంగ్లీష్ పదాల్లో వాడేవాడిని. దాని ధన్యవాదములు ఈ పదాలే అలా మర్చిపోయాం. కానీ తమిళనాడులో అలా కాదు, నేను చూశాను నండ్రి అంటారు. అది నేను ఉన్నాను కాబట్టి అక్కడ 10 సంవత్సరాలు నాకు తెలుసు. ఇక్కడేమో అరిగతో అని చెప్తారు. అరిగతో కూడా మనకు ఇట్లా వంగి చెప్పాలి. ఈ పార్క్లో మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఒకప్పుడు జపనీస్లో వీళ్ళకి ఓన్ గాడ్స్ ఉన్నారు. అట్లాగే బుద్ధిజం కూడా చాలా వరకు ఫాలో అయ్యేవారు. కొంతమంది హిందూ గాడ్స్ను కూడా ఫాలో అవుతున్నారంట. అలాగే ఇప్పుడు ఇక్కడ 1 కిలోమీటర్ నడుచుకుంటా వెళ్తే నేను ఈ పార్క్లో నేను అశోక చక్ర చూడొచ్చంట. చాలా ఎక్సైటెడ్ అనిపించింది. అది ఇక్కడ ఉందంటే వీటికి దాహం వేసినప్పుడు ఇదిగోండి, ఇక్కడ చిన్న పాండ్ లాగా నిర్మించారు పార్క్ లోపలే. ఇక్కడ దిగి చక్కగా మంచీలు తాగుతున్నాయి చూసారా, ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. ఈ చెట్టు చాలా బాగుంది కదా, మధ్యలో ఉన్నది పాండ్ మధ్యలో ఉన్నది. నిజంగా జింకల్ని ఇంత దగ్గరగా చూడటం చాలా గ్రేట్. ఇలా నేను శ్రీలంకలో కూడా చూశాను, ఆ తర్వాత ఇదే అయి ఉండొచ్చు. ఎందుకంటే బోన్లో లేకుండా జనాలకి బాగా అలవాటు పడ్డాయి. అదిగోండి దిగింది. హలో, హాయ్ హాయ్ హాయ్. How are you? You are happy? ఇక్కడ వాళ్ళు హౌ ఆర్ యూ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్నారు కదా, అందరూ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నట్టున్నారు. అదే ఐఎమ్ హ్యాపీ అని చెప్తున్నారు తప్ప ఐఎమ్ ఫైన్ అని చెప్పట్లేదు. బాగున్నారు, చక్కగా క్యూట్గా ఉన్నారు పిల్లలు. చెట్లు భలే ఉన్నాయి చూడండి. ఈ ఆకు అసలు చాలా విచిత్రంగా ఉంది, ఆకారం భలే ఉంది కదా. చూడటానికి ఎంత అందంగా ఉంది చూడండి. ఇప్పుడే పూతంతా వస్తుంది మొత్తం, ఇక కొన్ని రోజులకి తలసలా విరిసిపోద్ది. ఈ అద్భుతాన్ని చూడండి, అసలు ఆ పిల్లర్స్ చూస్తుంటేనే అసలు ఇక్కడ ఇప్పుడు దాకా ఎంత పెద్ద పిల్లర్స్ నేను చూడలేదనిపిస్తుంది. మరి అవి పైన్ ట్రీస్ ఏంటో కానీ లేకపోతే టేకు చెట్టో కానీ చూడండి, మొత్తం వుడెన్ టెంపుల్, బుద్ధా టెంపుల్. అలాగే లోపలికి వెళ్ళినాక మనం గమనించుకోవచ్చు ఇంకా హిస్టరీ కూడా ఉంటుంది. దీని లోపలే మనకి అశోక చక్ర కూడా ఉంటుందంట. అమోఘంగా ఉంది కదా కట్టడం. అసలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఇంత పెద్ద చెట్టుని చూడండి. ఒకే లెవెల్గా ఉంది రౌండ్ చూడండి, అమోఘంగా ఉంది కదా అసలు. వావ్, అసలు ఇక్కడ చూడండి ఈ స్టాచ్యూ చూస్తే అసలు అమ్మ విగ్రహం చూడండి ఎలా ఉందో, అమోఘంగా ఉంది కదా. విగ్రహాలు లోపలికి రాగానే ఇరువైపులా ఉన్నాయి, చాలా గంభీరంగా కూడా ఉన్నాయి చూడటానికి. ఇప్పుడే ఒక యూరోపియన్ కనపడి తన మాటల్లో సంతోషాన్ని తెలియజేస్తున్నారు. చాలా, నా వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు, గత 65 సంవత్సరాల నుండి నేను ఈ ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నాను, చాలామందిని చూస్తూ ఉన్నాను, పరిచయాలు కూడా పెరిగాయి. ఎక్కడా ఇండియన్స్ని ట్రావెల్ చేయడం గమనించలేదు, కానీ గత 2 సంవత్సరాల నుండి ఎక్కడ చూసినా కూడా మీ భారతీయులే ఉన్నారని చెప్పి తను సంతోషాన్ని తెలియజేశారు. చాలా బాగా అనిపించింది. తను ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ ట్రావెల్ చేయాలంట, ఆ విషయాలు కూడా నన్ను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా అడుగుతున్నారు, నా నంబర్ కూడా షేర్ చేశాను వాళ్ళకి. ఇలాంటి అందమైన పాండ్లు మొత్తం జపనీస్ మూవీస్లో చూసేవాడిని అసలు. ఇప్పుడు చూడండి కళ్ళ ముందే ఆ చెట్లు నీడ కూడా చూశారు కదా, వచ్చి ఆ పాండ్లో పోయటం ఇంకా అందాన్ని పెంచింది ఈ పాండ్కి. నా మొహం మీద చిరునవ్వు గమనించవచ్చు, ఎందుకంటే చాలా ముఖ్యమైనది ఈ ప్రపంచంలోనే. దాని ముందే మన కళ్ళ ముందే ఉంది, అదిగోండి మన అశోక చక్ర. అద్భుతం కదా, ఒక ప్రైడ్గా ఫీల్ అవుతున్నాను. అలాగే దాని మీద చూడొచ్చు మొత్తం ఒక ఏనుగు బొమ్మ చక్ర, అట్లాగే వెనక పక్కగా ఏమో బుల్ ఉంది చూడండి. అద్భుతం కదా అసలు.
ఇది అప్పట్లో 280 BCEలో అసలు దీన్ని కనుగొన్నారు. అశోక ఎంపైర్కి క్యాపిటల్గా ఉండేది లైన్ ఇదిగోండి గుర్రం కనిపి, అది ఒక డైలాగ్ కూడా ఉంటుంది తెలుసు కదా మీకు మూవీలో, మూడు సింహాలే కనబడతాయి కానీ చుట్టూత నాలుగు సింహాలు ఉంటాయి మనకి. ఆహా సూపర్ ఉంది. ఇది మట్టికి మన ఇండియన్కి ప్రైడ్ అని చెప్పచ్చు. ఇది ఎంత దూరం వచ్చిందంటే 280 BCEలో మయూర్య ఎంపైర్ అసలు దీన్ని మొదట 3-డైమెన్షనల్ ఎంబ్లమ్గా ఉండేది 4 లైన్స్ ఇదిగోండి సూపర్. అలాగే మన ప్రైడ్ ఎప్పుడు మనతోనే ఉంటుంది అదిగోండి, మన పాస్పోర్ట్ మెయిన్ కూడా ఎంబ్లమ్ ఉంటుంది చూశారు కదా మన ప్రైడ్. అదిగోండి చక్కగా తింటుంది బాగు చేస్తుంది కూడా మళ్ళీ. ఇక్కడ ఫుడ్ ఫీడ్ చేసే ట్రై చేస్తున్నాను అది కూడా బాగు చేస్తుంది చూద్దామా. అది కాబట్టి బాగు చేస్తుంది చూసారా, చూసారా ఎంత రెస్పెక్ట్గా బాగు చేస్తుందో. సేమ్ కొనిచ్చువా చెప్తుంది నాకు జపనీస్లో. తిన్నాక మళ్ళీ ఒక సేవ సమయం తీసుకొని చెప్తుంది నాకు. ఇది ఒక ట్రిక్ అని చెప్పచ్చు. చాలా సంతోషంగా ఉంది ఇవాళ నా డేని సూపర్గా ఫినిష్ చేసింది ఈ జింక. ఓకే ఓకే ఇస్తున్నాను నీకు ఫుడ్ ఇస్తున్నాను. చాలా బాగుంది కదా, ఇక లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే జపాన్లో తప్ప ఇంకెక్కడ అవ్వలేము మనం. ఎలా ఉంది చెప్పాలి మీరే అనుభవాన్ని. థ్యాంక్ యూ రియల్లీ వండర్ఫుల్ డియర్ వండర్ఫుల్ డియర్. చాలా సంతోషంగా ఉంది నన్ను యాక్సెప్ట్ చేసినందుకు, నీతో ఇంత సమయం గడిపేందుకు. జంతువులు యాక్సెప్ట్ చేయకపోతే వాటి దగ్గరికి కూడా వెళ్ళలేము మనం, అసలు వాటిని పట్టుకోవడం కాదు కదా. జింక అంటే తెలుసు కదా ఉరుకులు పరుగులు పెడుతుంది, చిరుత పులికి కూడా అందకుండా. ఇక్కడ ఒక ఫేమస్ స్వీట్ కూడా ఉందని చెప్పాడు భువని, నేను అదే ట్రై చేయాలి. ఎక్కడ దొరుకుతుందని చూస్తున్నాను, ఆ లొకేషన్ కూడా పంపించాడు లేకపోతే అక్కడికి వెళ్ళి తింటాను నేను. ఇక్కడ చాలా కుక్కీస్ ఉన్నాయి చూడండి, చాలా రకరకాలైన కుక్కీస్ చూసారా, చాలా విచిత్రంగా ఉన్నాయి కదా మొత్తం ఇక్కడ స్వీట్లు. ఇదే ఇలాంటిదే అనుకుంటా చూడండి, కనుక్కుందాం కనుక్కొని వెళ్ళి ట్రై చేద్దాం. మనం ఇందాక ఇది ట్రై చేసాం కదా చాలా బాగుందనిపించింది. మనకి లోపలికి ప్రవేశం లేదు కానీ అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి, ఎవరో ఒక్కళ్ళు కూడా లేదు, నిశ్శబ్దంగా ఉండి ఆ ఇల్లు ఒక పక్కనేమో సూర్యుడు ఆ చెట్లు ఆ చుట్టూత నీరు ఇంటి చుట్టూత. ఆ ప్రదేశం నుండి నడుచుకుంటా వచ్చా, మన భువని ఇప్పుడే కాల్ చేసి నాకు ఒక స్వీట్ పేరు చెప్పాడని చెప్పా కదా చాలా ఫేమస్ అని, అది ఇప్పుడు ఇక్కడే ఉందంట. ఆ స్వీట్ మోచి అని పిలుస్తారంట, అదే ట్రై చేస్తున్నాను ఇప్పుడు. ఎక్కడ ఉందని చూసి ఎదుగుతున్నాను ఆ షాప్ గురించే, ఆ లొకేషన్ కూడా పంపించాడు. మేబీ వచ్చేసినట్టున్నాను, ఇంకొక 50 మీటర్స్లో ఇక్కడే ఉంటాను. ఫుల్గా ఉన్నారు చూడండి క్రౌడ్ అసలు ఎలా ఉన్నారో. ఏదో కానీ మంచి వాసన వస్తుంది ఇక్కడ నాకు. ఇదిగోండి ఇదే ఆ ఫేమస్ షాపు, ఇంతమంది జనం ఇక్కడ ఉన్నారంటే నాకు అర్థమైంది ఇప్పుడు. ఇదిగోండి అందరూ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తున్నారు ఇదిగోండి మోచి, ప్రతి ఒక్కళ్ళ చేతిలోనూ మోచి ఉంది, మనం కూడా వెళ్ళి తీసుకుందాం.
ఇదిగోండి షాప్లో ఉన్నాము. ఇక్కడ ఒక అమ్మాయి చూడవచ్చు, ఆ పౌడర్లోకి మొత్తం మిక్స్ చేసి ఒక గ్రీన్ కలర్లో ఉంది, చూస్తున్నారు కదా మోచి. ఏంటో ఇప్పుడు ఈ మోచి కథ ట్రై చేద్దాం. ఇదిగోండి తింటున్నాము, చాలా వేడిగా కూడా ఉంది, పర్లేదు. ఇదిగోండి స్టిక్కీ స్టిక్కీగా ఒక బాల్ లాగా ఉంది. సాగుతుంది ఇలా మూతికంతా అంటుకుని తింటే అసలు నాకు నచ్చదు, బట్ బాగుంది. జింక బొమ్మ చూడండి ఎంత బాగుందో యానిమీలో. ఇక్కడికి వచ్చిన పాప కూడా చాలా ఇష్టపడి మరీ ఆడుకుంటుంది, ఇంటికి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నట్టుందా పాప. జపాన్లో బుల్ చూడంగానే నాకు మొదటి గుర్తొచ్చింది బాహుబలి మూవీ. రానా అన్న మన ప్రభాస్ అన్న ఇద్దరు నటించినది, అద్భుతంగా ఉంటుంది. అలాగే రాజమౌళి గారి డైరెక్షన్లో ఇక్కడ జపనీస్ వాళ్ళకి బాహుబలి అన్న కూడా, RRR అన్న కూడా చాలా ఫేవరెట్ అంట మూవీ. వీళ్ళకి చాలామంది వరకు NTR అన్న, అలాగే రామ్ చరణ్ అన్న కూడా చాలామందికి తెలుసు. మయన్మార్లో ఎట్లా రామ్ చరణ్ అన్నని బాగా ఇష్టపడుతున్నారో, ముఖ్యంగా అప్పుడు తను విజిట్ చేసినప్పుడు ఆ జ్ఞాపకంగా పెట్టుకున్నారు ప్రతి ఒక్కళ్ళు అన్నతో ఫోటో దిగి మయన్మార్లో. సూపర్ కదా, వీళ్ళ క్రియేటివిటీ సూపరు. ఇదిగోండి జింకల మీద కూర్చొని ఫోటోలు దిగుతున్నారు పిల్లలందరూ వచ్చిన వాళ్ళు. అలాగే ఇక్కడ చూస్తున్నారా ఒక మనిషికి ఎట్లా పెట్టారో చూడండి, బొట్టు పెట్టి జింక కొమ్ములు పెట్టారు. వస్త్రధారణ కూడా సూపర్ ఉంది. ఇక్కడ అమ్మాయిలు చూడండి ఇద్దరు నారాలో పార్క్లోకి వచ్చని చక్కగా వ్యూ చూస్తూ చాయ్ బిస్కెట్ తింటున్నారు. రాత్రి 9 అవుతుంది సమయం, బాగా చలి పుడుతుంది. ఇప్పుడు పోయి ఇంటికి పోయి వీడియో ఎడిట్ చేయాలి రేపు మార్నింగ్ కోసం. ఇక్కడతో వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.